హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్వీటీ సక్సెస్ మంత్ర. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఇవాళ స్పెషల్ వీడియోలో మనం వరల్డ్ వాటర్ డే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం. అనాది నుండి మానవునికి మంచినీరు ఒక ముఖ్యమైన అంశం. వ్యవసాయంలో, పరిశ్రమంలో నీటిని విరివిగా వాడుతున్నారనేది ఒక చారిత్రక సత్యం. అయితే మనం భూగ్రహంలో నివసిస్తున్నాం కదా, మనం నివసించే ఈ భూగ్రహంలో మంచినీరు అనేది చాలా తక్కువ పరిమాణంలో. అయితే మనం నీటిని ఎక్కువగా సముద్రాలలోనే ఎక్కువగా చూడొచ్చు. అంటే మొత్తం సముద్రాలలో నీరు అనేది 97% ఉంటుంది. మిగతా 3%లో ఏంటంటే 2% వచ్చేసి గ్లైసీరియస్, అంటే ద్రవ ప్రాంతాలు మంచు రూపంలో కరిగి ఉంది. అలాగే 1% ఏంటంటే భూగర్భ జలాలు, కొలనులు, సరస్సులు, నదులలో నీరు అనేది ఉండడం జరుగుతుంది. ఈ నీటిని మనం త్రాగునీటిగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే దాదాపుగా 80% వర్షం సముద్రంలోనే కురుస్తుంది. కాబట్టి మనం ఏమనుకుంటామంటే ప్రకృతికి దయలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. అందుకే భూమిపైన పడే ప్రతి వర్షపు నీటికి ఎక్కువ విలువ ఉంటుందని మనం గ్రహించాలి. అయితే ఈ భూమి మీద ఉన్న నీటిని ఏంటంటే మనం అధిక మొత్తంలో తోడేస్తూ ఉంటున్నాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే భూమిలో ఉన్న నీటి మట్టం అనేది బాగా తగ్గిపోతుంటుంది. తద్వారా ఏంటంటే భారతదేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లో లోతుకి దిగిపోయాయి. దీనివల్ల ఏంటంటే మంచినీటి పరిమాణం, గుణం తగ్గిపోవడం వల్ల ఇది 3 రకాలైన కారణాలకు దారితీస్తుంది. అవేంటో చూద్దాం. అయితే మొదటిది, ఆనకట్టలు కట్టి సహజ సిద్ధంగా ఉండే నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నారు. దీని ఫలితంగా నీటి కొరత అనేది ఏర్పడుతుంది. రెండవది, అడవుల నిర్మూలన. అంతేకాకుండా సరళమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయకపోవడం వల్ల భూమిలో తేమ శాతం అనేది తగ్గిపోతుంది. మూడవది ఏంటంటే, ఈ యొక్క ఉపరితలంలో నీరు అంటే పరిశ్రమల ద్వారా వెలువడే రసాయనాలతో కలుషితమైపోతుంది. ఈ విధంగా ఏంటంటే ఈ 3 ప్రక్రియల ద్వారా వాటర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. అయితే ఈ ప్రక్రియ అనేది ఈ విధంగానే కొనసాగితే 2050 నాటికి అంటే జనాభాలో 9.3 బిలియన్లు దాటే సూచనలు కనబడుతున్నాయి. అయితే త్రాగునీటిని పరిరక్షించడం, పరిశుభ్రమైన నీటిని అందించడమే కాక విద్యుత్ రంగాలు కూడా మంచినీటి వనరుల మీదే ఆధారపడి ఉన్నాయి. అయితే తీవ్రమైన ఒత్తిడిని కలుగు చేస్తాయి. దీని ద్వారా ఏంటంటే 2025 నాటికి ప్రతి 3 ముగ్గురిలో 1 నీటి కొరతను ఎదుర్కొంటూ బతకాల్సిన అవసరం అనేది ఏర్పడుతూ ఉంటుంది. భవిష్యత్తులో మంచినీటికి డిమాండ్ పెరుగుతుంది. పరిశుభ్రంగా లేని నీటిని ఉపయోగించడం వల్ల వచ్చే వ్యాధులు, అనారోగ్య సమస్యలు నీటి కొరత ఆందోళనలకు దారితీస్తుంది. రాబోయే కాలంలో ప్రపంచంలోని యుద్ధాలంటూ జరిగితే అది నీటి కోసమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మనం నీటిని ఎంత పొదుపుగా ఉపయోగిస్తున్నామనే విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు వృధా చేయకుండా, అలాగే కాలుష్యానికి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. కాబట్టి ఏంటంటే ఇప్పటి నుంచి కూడా మన యొక్క అవసరాలకు తగినంత మాత్రమే నీటిని ఉపయోగించుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు నీటిని అందించడంలో మనం సహకరించిన వాళ్ళమే అవుతూ ఉంటాం. అయితే ఈ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనం కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటంటే నీటిని ఆదా చేయడానికి కొన్ని ముఖ్యమైన మరియు సులభమైన మార్గాలు అనేవి ఉన్నాయి. అవేంటంటే, ఉపయోగంలో లేనప్పుడు కుళాయిలను ఆపివేయండి. అలాగే నీటిని లీక్ అవుతున్నప్పుడు దానిని మనం అశ్రద్ధగా తీసుకోవాల్సిన అవసరం చేయకూడదు. అలాగే వర్షపు నీటిని సేకరించాలి. అలాగే మనం స్నానం సమయం అనేది పొడిగించకుండా సాధ్యమైనంత వరకు తక్కువ సమయాన్ని స్నానానికి కేటాయించాలి. అలాగే మనం బ్రష్ చేసుకునేప్పుడు అంటే పళ్ళు తోముకునేప్పుడు నీటిని వృధాగా పోనివ్వకుండా ట్యాప్ని ఆఫ్ చేయాలి. అలాగే మన పచ్చికకు అవసరమైనప్పుడు మాత్రమే మనం నీటిని పట్టాలి. అలాగే మనం త్రాగే సమయంలో కూడా నీటిని చాలా పరిశుభ్రంగా ఉపయోగించుకోవాలి. ఇలా మనం వాటర్ని సేవ్ చేయడం వల్ల భవిష్యత్ తరాలకు అందించిన వారం అవుతాం. అలాగే ఏంటంటే ఈ వాటర్ కంటెంట్ అనేది మనం ఎప్పుడైతే తక్కువగా తీసుకుంటామో మనం డిహైడ్రేషన్కి లోనవుతూ ఉంటాం. కాబట్టి సాధ్యమైనంత వాటర్ తీసుకుంటూ మనం ఆనందంగా ఉంటూ మన భవిష్యత్ తరాలను కూడా హ్యాపీగా ఉంచడానికి మన వంతు మనం సాయం చేయాలని కోరుకుంటూ అందరికీ కూడా వరల్డ్ వాటర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.